గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్. ఈరోజు మనందరికీ మెయిన్ ప్రాబ్లం అయిన హెయిర్ ఫాలింగ్ గురించి మాట్లాడుతున్నానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హెయిర్ ఫాలింగ్ ఎలా తగ్గించుకోవాలనేది చూసేద్దాము. నేను 2 టిప్స్ చెప్తానండి. ఈ 2 టిప్స్లో మీరు ఏది ఫాలో అయినా కూడా మ్యాక్సిమం హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గించేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చండి. ఏజ్ గ్రూప్ అయితే ఏం లేదు, దీనికి ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. హెయిర్ ఫాలింగ్ అనేది 99% తగ్గిపోతుందండి. ఈ టిప్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ మెంతులు వేయాలండి. తగినన్ని వాటర్ వేసుకొని నైట్ అంతా నానించి మార్నింగ్ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనకి తలంతా అప్లై చేసుకొని 1 అవర్ ఉంచుకున్న తర్వాత మనం తలకి షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇది 2వ టిప్. ఒక చిన్న బౌల్ తీసుకొని మెంతుల్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ చిన్న స్పూన్తో నేను 1.5 స్పూన్ మెంతి పౌడర్ వేసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. 99% అయితే చాలా బాగా తగ్గుతుంది. ఫస్ట్ టిప్పు సెకండ్ టిప్పు సేమ్ అండి. ఏదైనా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆమ్లం తీసుకున్నానండి, కస్టర్డ్ ఆయిల్. ఇది 1 స్పూన్ నేను తీసుకున్నానండి ఈ ఆయిల్. ఇది గ్రోతింగ్ అనేది బాగా చేస్తుందండి. ఆమ్లం అనేది హెయిర్ గ్రోతింగ్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ పారాషూట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉన్నా కూడా కొబ్బరి నూనె ఒక 2 టేబుల్ స్పూను లేదా 3 టేబుల్ స్పూను మీ హెయిర్ని బట్టి తీసుకోవచ్చు. తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కాటన్ తీసుకున్నానండి. కాటన్ తీసుకొని ఈ మిశ్రమంలో నేను డిప్ చేసి తలకి అప్లై చేసుకున్నాను. లేయర్స్ లేయర్స్ ఓపెన్ చేసుకుంటూ మనము అప్లై చేసుకోవాలండి హెయిర్కి. దీనివల్ల రీగ్రోతింగ్ బాగా అవుతుంది, అలాగే హెయిర్ ఫాలింగ్ అనేది బాగా తగ్గుతుందండి. ఇలా లైట్గా మసాజ్ లాగా చేసుకుంటూ మనము అప్లై చేయాలండి. ఇలా తలంతా అప్లై చేసుకోవాలి. ఇలా తలంతా అప్లై చేసుకోవాలండి మసాజ్ చేసుకుంటూ. మసాజ్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ అనేది రీగ్రోతింగ్ అవుతుందండి. ఆమ్లం కూడా కలిపాం కదా, ఇంకిపోతుంది తల్లోకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా హెయిర్కి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి. మొత్తం జుట్టునంతా కలిపి ముడి వేసేసుకొని ఒక 1/2 అవర్ ఉంచుకొని, 1/2 అవర్ 45 మినిట్స్ అండి ఉంచుకొని షాంపూతో హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. అంతే అండి, నేను షాంపూతో హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. ఎక్కడ మీకు వైట్గా మెంతి పౌడర్ అనేది కనిపించలేదు. హెయిర్ కూడా చాలా సిల్కీగా అయిందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.